ఎప్పుడైనా మనం నెక్స్ట్ డే సండే రోజు బయటకు వెళ్ళేసి ఈవినింగ్ లేట్గా వస్తాము, మండే రోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం కష్టం అవుతుందేమో అనుకునే టైంలో మీకు ఈజీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఒకటి ఈరోజు నేను చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? మంగళూరు బన్స్ అండి. నాకైతే చాలా ఇష్టం. మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇచ్చేదన్నమాట, చేతిలో పట్టుకుని తినుకుంటూ స్కూల్కి వెళ్ళే వాళ్ళం. చాలా చాలా బాగుండేది. అయితే ఈరోజు మంగళూరు బన్స్తో పాటు ఒక మంచి మిల్క్ షేక్ కూడా స్వప్న చేసి చూపించబోతుంది. మరి అవి చేయాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో నేను మీ స్వప్న. మంగళూరు బన్స్ చేసుకోవడానికి ఒక ఎంటీ బౌల్ కావాలి. ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఒక స్మాల్ టీ స్పూన్ జీలకర్ర. జీలకర్ర అయినా సరే వామ్ అయినా సరే మనం దేంట్లో అయినా వేసేటప్పుడు ఇలా కొంచెం నలిపి వేసామనుకోండి, కింద ఏమైనా కాడలు ఉంటాయి కదా అవి చేతికి వచ్చేస్తాయి అన్నమాట. ఒక చిన్న కప్పు చక్కెర, ఒక చిన్న కప్పు చక్కెర వేసిన తర్వాత నా దగ్గర చిన్న అట్టిపండ్లు ఉన్నాయి. అయితే అట్టిపండ్లు కొంచెం బాగా పండిన పండు అయితే బాగుంటుంది, కొంచెం తీపి ఎక్కువగా ఉంటాయి కదా. బనానా ఇందులో వేసిన తర్వాత మొత్తం మ్యాష్ చేసుకోవాలి. చక్కెరతో చేస్తే చక్కెర కరుగుతుంది, అలాగే అరటిపండు కూడా మ్యాష్ తొందరగా అయిపోతుంది అన్నమాట. జీలకర్ర ఫ్లేవర్ కూడా చక్కగా పట్టుకుంటుంది. చక్కెర కరిగే వరకు ఇలా బాగా కలుపుతూ ఉండాలి. పిల్లలకి ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో ఇచ్చామనుకోండి, మనం అరటిపండు డైరెక్ట్గా తినమంటే వాళ్ళు చాలా మారం చేస్తారు కదా. మనం చేసే ఈ మంగళూరు బన్స్ ఉన్నాయి కదా తీయగా ఉంటాయి, అందులోనూ చక్కెర అరటిపండు పెరుగు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుందండి. పెరుగైనా సరే పాలు వేసుకున్నా కూడా అరటిపండుతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పెరుగు ఫస్ట్ సగం వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత మిగతా పెరుగు వేసుకుందాం. మనం బయట ఎప్పుడైనా మంగళూరు బన్స్ కొనుక్కున్నాం అనుకోండి వాళ్ళు కలర్ వేస్తారు, మనం కలర్ వేయకుండా ఇంట్లోనే నీట్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఫుడ్ కలర్స్ అంత మంచివి కాదు కదా, సో ఫుడ్ కలర్స్ని ఎప్పుడు కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మంచిది కాదు, అసలు ఫుడ్ కలర్స్ మంచిది కాదు కాబట్టి వీలైనంత మటుకి అవాయిడ్ చేయడం మంచిది. సో ఇప్పుడు మిగిలిన పెరుగు కూడా వేసేసుకుందాం. అలాగే ఒక 5 grams బేకింగ్ సోడా. మనం బజ్జీల్లో వేసుకుంటాం చూడండి తినే సోడా, అదే సోడా మనం ఇందులో వాడుతున్నాం. మంగళూరు బన్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి సోడా వేయడం వల్ల. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుకోవాలి, మైదా పిండి. పిండి వేసిన తర్వాత ఈ మ్యాష్ తీసేసుకుందాం, చేతితో కలిపేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ పిండి మనకి చపాతి పూరి పిండి ఎలా చేస్తామో అలా తడుపుకోవాలన్నమాట. ఒకవేళ పిండి క్వాంటిటీ తక్కువైతే కనుక మనం పైనుండి మళ్ళీ పిండి యాడ్ చేసుకోవచ్చు. మొత్తానికి ఈ డో మటుకి మనకి చపాతి పిండి లాగా ఉండాలి. ఇంకా కొంచెం ఇందులో పిండి మనం యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు పైనుండి కొంచెం పిండి వేసుకొని పిండి తడిపేసుకున్నాం కదా, పిండి తడుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు మటుకి పక్కన పెట్టుకోవాలండి. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకుందాం. మరి పిండి నానడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. పిండి రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం పొడి పిండి తీసుకొని ఫస్ట్ చాపింగ్ బోర్డ్ పైన కొంచెం వేసుకుందాం. పూరీ ముద్దలు ఎంత తీసుకుంటామో, పూరికి మనం ఎంత సైజ్ పిండి తీసుకుంటామో అంత సైజ్ పిండి.
ఫస్ట్ పిండి ముద్దలు చేసుకున్న తర్వాత రోలర్తో మరీ సన్నగా పూరి చేసుకునేంత సన్నగా కాదండి, కొంచెం లావుగా ఉండాలి. అండ్ రౌండ్గా కరెక్ట్ పూరిలాగానే రౌండ్గా రావాలని ఏం లేదు, ఏ షేప్లో వచ్చినా పర్వాలేదు, టేస్ట్ మటుకి సూపర్గా ఉంటుంది. ఇంత లావుగా ఉండాలి. అయితే పూరిని మనం వెంట వెంటనే చేస్తూ డీప్ ఫ్రై చేస్తాం కదా, కానీ దీన్ని ఫస్ట్ చేసుకొని కాసేపు పక్కన పెడితేనే చక్కగా పొంగుతుంది. సో అన్నీ ఒకసారి చేసుకున్న తర్వాత అప్పుడు మనం మెల్లిగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా మళ్ళీ కొంచెం పిండి వేసుకుందాం. మరి ఎక్కువ స్వీట్గా కాకుండా చాలా మైల్డ్గా స్వీట్గా ఉంటాయి. ఇంకా మధ్య మధ్యలో బనానా ఫ్లేవర్ తగులుతుంది, జీలకర్ర తగులుతుంది, కాబట్టి చాలా బాగుంటాయి. మీరు ఒకటి రెండు రోజులు పెట్టుకున్నారనుకోండి టేస్ట్ అలాగే ఉంటుంది. అండ్ చెప్పాను కదా, ఫస్ట్లోనే చెప్పాను, మీరు ఎక్కడైనా సండే రోజు అవుటింగ్కి వెళ్తాను అనుకుంటే మండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కష్టమవుతుంది అనుకుంటే సాటర్డే రోజు ఈవినింగ్ ఇవి చేసి పెట్టేసుకున్నారనుకోండి, మండే రోజు పిల్లలు, పెద్దవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు అందరూ ఇవి బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు, బాగుంటాయి. అండ్ ఒక గ్లాస్ పాలు ఇచ్చినా సరే, జ్యూస్ ఇచ్చినా సరే, పిల్లలైతే ఖచ్చితంగా రెండు మంగళూరు బన్స్ తింటారు హ్యాపీగా. మనం ఇవ్వాలనుకున్న ఫ్రూట్ కూడా ఇచ్చినట్టుంటుంది, వాళ్ళు కూడా ఫ్రూట్ తిన్నాను అనే ఫీలింగ్ లేకుండా స్వీట్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. సో మనం ఒక 6 చేసుకుందాం. మరీ సన్నగా అయితే చేసుకోవద్దు, కొంచెం లావుగానే ఉండాలి. సో ఇప్పుడు అన్నీ చేసి పెట్టేసుకున్నాం కదా, నూనె మటుకి ఎక్కువ వేడిగా ఉండదు, మామూలు టెంపరేచర్లో ఉండాలి. అయితే ఏదైతే మనం ఫస్ట్ చేసుకున్నామో దాన్ని ఫస్ట్ వేసేసుకుందాం. చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయినా ఆగిన తర్వాత అప్పుడు డీప్ ఫ్రై చేస్తే చక్కగా పొంగుతాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో నూనె పర్ఫెక్ట్గా ఉంది. ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మనం బయట మార్కెట్లో కొనుక్కున్న మంగళూరు బన్స్ ఎల్లో కలర్లో లేదా ఆరెంజ్ కలర్లో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కలర్ వేస్తారు కదా, మనం చేసుకున్నది వైట్ కలర్లో ఉంటాయి. ఒక సైడ్ పొంగిన తర్వాత ఇప్పుడు రెండో వైపు చూడండి ఎంత బాగా పొంగిందో, రెండో వైపు కూడా ఇలాగే కాల్చుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం చక్కెర వేసాం, అలాగే అరటిపండు వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది. ఇది బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం వల్ల మనకి పెద్ద పని తగ్గుతుందండి, ఎందుకంటే చేతికి అందుకునేది ఏమి ఉండదు కదా, పిల్లలు మామూలుగా చేతిలో పట్టుకొని తినేస్తారు. సో అస్సలు మెస్సి చేసుకోరు కాబట్టి మనకైతే అమ్మలకి హాయిగా ఉంటుంది. ఇలా కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేవరకు తీస్తేనే బాగుంటుంది. ప్లేట్లో వేసేసుకుందాం. అలాగే ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా కాల్చుకోవాలి, కొంచెం నిదానంగా. అరగంట సేపు అయినా పక్కన పెట్టామనుకోండి కలిపిన తర్వాత, ఇప్పుడు ఇంకా బాగా వస్తాయి అన్నమాట, బాగా పొంగుతాయి. బన్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మంచి మిల్క్ షేక్ చేసుకుందాం, చాకో బనానా మిల్క్ షేక్ చేద్దాం. సో ఇవన్నీ పక్కన పెట్టేసి చాకో బనానా మిల్క్ షేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను తెచ్చేసుకుంటాం. చాకో బనానా మిల్క్ షేక్ చేసుకోవడానికి అన్ని పదార్థాలు రెడీగా పెట్టుకున్నాను. చూడండి మనకి కోకో పౌడర్, అలాగే సోక్ చేసుకున్న బాదం పప్పు, పాలు, అరటిపండు, చక్కెర ఉంటే సరిపోతాయి. ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని ఇందులో అరటిపండ్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 వేసుకుందాం, పెద్దదైతే 1 సరిపోతుంది.
అరటిపండు వేసుకున్న తర్వాత చక్కెర, మిల్క్ షేక్కి సరిపడా చక్కెర, అలాగే బాదం పప్పు, నానబెట్టుకున్న బాదం పప్పుని తొక్క తీసేసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే కోకో పౌడర్, ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్, కొన్ని పాలు పోసుకుందాం. మొత్తం ఒకేసారి కాకుండా ఫస్ట్ కొంచెం పాలు పోసుకొని ఫస్ట్ కొంచెం బ్లెండ్ చేసుకున్న తర్వాత మిగతా పాలు పోసుకుందాం. ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత పాలు, చాకో బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. పిల్లలు అస్సలు మారం చేయకుండా ఫుల్ గ్లాస్ని ఎత్తారంటే మళ్ళీ అయిపోయే వరకు దించకుండా తాగేస్తారు, అంత యమ్మీగా ఉంటాయి. సో వీటిని గ్లాస్లో పోసేసుకుందాం. గ్లాస్ తీసుకొని గ్లాస్లో పోసేసుకుందాం. మంచి చాక్లెట్ కలర్లో మధ్య మధ్యలో బనానా ఫ్లేవర్తో అస్సలు యమ్మీగా ఉంటాయి. మన మంగళూరు బన్స్ కూడా బుట్టలో పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. బ్రేక్ఫాస్ట్ని ఇలా ఊహించుకుంటేనే అబ్బా కడుపు నిండిపోతుంది కదా. మళ్ళీ ఒకసారి ఈ రెసిపీ చూడాలనిపిస్తుందా? అయితే చూసేయండి. మంగళూరు బన్స్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో జీలకర్ర, పంచదార, అరటిపండు వేసి మ్యాష్ చేసుకోవాలి. తర్వాత పెరుగు, సోడా, మైదా పిండి వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దాని తర్వాత ప్యాన్లో నూనె వేడి చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పూరీలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత చాకో బనానా మిల్క్ షేక్ తయారీ విధానం: ముందుగా ఒక బ్లెండింగ్ జార్లో అరటిపండు, పంచదార, పొట్టి తీసిన బాదం పప్పు, చాకో పౌడర్ వేసి కొంచెం పాలు పోసి బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మిగతా పాలు యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకుంటే చాకో బనానా మిల్క్ షేక్ రెడీ. బెంగళూరు బన్స్ తో పాటు చాకో బనానా మిల్క్ షేక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈజీగా ముందు రోజే ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ చెప్పేశాను కదండి. సో ఈ వీకెండ్ కి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ప్లాన్ చేసుకోండి. మళ్ళీ రేపు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న, మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.